పెన్షన్ 4000 రూపాయలు పెన్షన్ జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు ఫీలింగే లేదు, ఎందుకంటే 1000 పెంచారు అంతే. ఆయన వచ్చినా కూడా తర్వాత పెంచేవాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా తర్వాత పెంచుకుంటూ పోయేవాడు. ఆయన పెట్టిన భిక్ష వాళ్ళకి కాబట్టి ఏంటంటే ఆయన వెనకమాల పేదాలని ముసలోడిని వాళ్ళందరినీ ఫోటో దిగాడు. ఆయన అప్పుడు దిగల, ఎవరు? చంద్రబాబు నాయుడు గారు దిగల అప్పుడు ముసలోడిని పెట్టుకుని. అర్థమైందా? ఇప్పుడు ఆయన ఫోటోలు దిగుతున్నాడు ముసలోడిని పెట్టుకుని. ఆయనకి తేడా ఏం లేదు, ఆయన బడే ఈయనకి వచ్చింది. ఇప్పుడు ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తున్నారు, వాలంటీర్ లేకపోయినా ఒక్క రోజులో పెన్షన్ అందరికి ఇచ్చేసామని చెప్తున్నారు. అప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు, అయితే వాళ్ళని బతికించడం కోసం పెట్టాడు. వాళ్ళని ఉద్యోగాలు లేని వాళ్ళని వాళ్ళని 5000 ఇచ్చి బతికిద్దామని పెట్టాడు అంతే. ఇప్పుడు వాళ్ళు ఉండడం బెటర్ అంటారా తీసేయడం బెటర్? వాలంటీర్ ఉంచితే గవర్నమెంట్కి మిగులుద్ది, ఉంచితే గవర్నమెంట్కి వాళ్ళ ఆనందానికి పనికి వస్తుంది. మిగిలిందనుకో వాళ్ళు తీసేసేదనుకో వాళ్ళ జేబుల్లో ఒక డబ్బులు వెళ్ళడానికి పనిచేస్తుంది. అర్థమైనప్పుడు ముందు వాలంటీర్లు ఉన్నారు, ఇప్పుడు వాలంటీర్ లేరు. వాలంటీర్ లేరు. వాలంటీర్ ఉంటే ప్రతి ఒక్క పథకానికి మనకి ఇంటికి వచ్చి తెలియపరిచేవాళ్ళు. మరి ఇప్పుడు ఎలాగుంటుంది మరి చెప్పలేము. అది ఉండదంటావు, వ్యవస్థ వద్దంటావు నువ్వు? ఏది వాలంటీర్ వ్యవస్థ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే తెలియనటువంటి వాళ్ళకి అన్నీ తెలియపరుస్తారు. అది ఇప్పుడు ఏ విషయమైనా సరే మనకి తెలీదు. ఇప్పుడు కొంతమందికి తెలుస్తుంది, బయటకు పోయే వాళ్ళకి తెలీదు. అది ఆ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందంటావా? ఉందమ్మా, ఉపయోగం పక్కాగా ఉంది ఆ వ్యవస్థ. ఎందుకంటే ఆలోచించే పెట్టారు అలాగా. ఇప్పుడు ఎందుకంటే ముస్లింముడుగా కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది వెళ్ళారు కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళ మంది వెళ్ళకుండా వెళ్ళికే వెళ్ళిపోతాం. చాలామంది ఉన్నారు కదా వికలాంగులు. ఈ వాలంటీర్ వ్యవస్థ కొంతమంది ఏమంటారంటే చంద్రబాబు గారు ఉంచరో తీసేస్తారని కొంతమంది అంటున్నారు, కొంతమంది కంటిన్యూ చేస్తారని అంటున్నారు. నువ్వు ఏమంటావు, నువ్వేం చెప్తావు? ఈ వాలంటీర్లు అవసరం లేదని అంటారు ఈ ప్రభుత్వం. అది నువ్వేమనుకుంటావు? ఆ వ్యవస్థని కొనసాగించాలంటావా, లేదు తీసేయాలి వద్దులే అంటావా? కొనసాగించడం మంచిది. ఇప్పుడు వాళ్ళు చెప్పింది కదా అమ్మా 10000 ఇస్తాం, 10000 ఇస్తాం వాలంటీర్లు ఉంచుతామా అన్నారు. మరి ఇప్పుడు అనమాట వాళ్ళ అవసరం లేకన్నా ఈ పర్మనెంట్ ఉద్యోగస్తుల చేత ఇస్తాను. వాలంటీర్ల వల్ల ఒక పెన్షన్లు ఇచ్చారా, లేకపోతే ఇంకేదన్నా పథకాలు? కానీ పథకం తెలియపరిచేది ఆలేనన్న. ఇప్పుడు వాలంటీర్లు ప్రతి పథకాన్ని వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైనా నీకు ఏదైనా అవసరమా, ఈ పథకాలు వచ్చాయి మీరు పెట్టుకోండి అన్ని విధాలుగా వాళ్ళు చెప్పేవాళ్ళు. అమ్మ వందనం ఇస్తానన్నాడు, ఎంతమందికి ఇస్తా అన్నాడు? ఈరోజు ఏసీ ఉంటే లేదంటున్నాడు, 300 కరెంట్ బిల్లు కలితే లేదంటున్నాడు, అట్లాగనే ఇలాంటి కార్యక్రమాలు తెలరేషన్ కార్డు లేకపోతే లేదంటున్నాడు. మరి ఎవరికి ఇస్తాడు? ఎన్నిటిమంటే జనాల్ని మొప్పి పెట్టడానికి, జనాలకి ఏదో సంతోష పెట్టడం తప్పితే ఈ జరిగే కార్యక్రమాలు కాదు. జగన్ గారు కూడా అదే అంటున్నారు, ఇచ్చిన పథకాలు అమలు చేయకోకుండా దాడులు చేస్తున్నారని జగన్ గారు అంటున్నారు. నిజంగానే ఉన్నాయా అలాగా? నిజంగానే. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే కార్యక్రమం కొంతమంది అయితే కళ్ళు కొద్దిగా ఉపడిపోయినా బ్లైండ్ కింద పెన్షన్ ఇస్తున్నాడు, ఎవరికంటే అడుక్కుంటే ఇస్తున్నాడు. ఈరోజు ఏంటంటే కంప్యూటరైజేషన్ మీద కత్తిరింపులు మొదలుపెట్టాడు. కత్తిరింపులు ఎలా మొదలుపెట్టాడంటే కొత్త రేషన్ కార్డు కూడా వస్తున్నాయి, ప్రింట్ అవుతున్నాయంట. ఇది ఆ కొత్త రేషన్ కార్డులో ఇలా సర్వేలు పెట్టి ఇది ఇంకోటి ఏంటంటే వాలంటీర్స్ తీసేయడం. ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఎంప్లాయ్మెంట్ తీయకూడదు, ఎందుకంటే 180000 మంది వాలంటీర్స్ ఒక్కసారి వాళ్ళు రోడ్డు మీద పడేశాడు, అది మంచి కార్యక్రమం కాదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం ఇస్తున్నాను ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఉన్న ఎంప్లాయ్మెంట్ పీకేయకూడదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు ఏంటంటే ఇతర ఏరియాలకు వెళ్లకుండా, ఇతర దేశాలకు వెళ్లకుండా ఇది చాలు ఉండూరులో ఉన్నటువంటి కార్యక్రమం మీద దృష్టి పెట్టి నడిపిస్తున్న వాళ్ళు, వాళ్ళు ఈరోజు రోడ్డును పడేస్తే వాళ్ళ జీవితాలు అగ మీకు వచ్చాం. అదేమంటే ప్రతిజ్ఞలు తీసుకోకూడదు. వాళ్ళు లేకపోయినా నేను కార్యక్రమం చేస్తాను, వాళ్ళు లేకపోయినా నేను పెన్షన్ ఇప్పిస్తాను, ఇవి ప్రతిజ్ఞలు తీయకూడదు. ఎందుకంటే అందరూ కూడా ఇక 5000 రూపాయలకి జీతాలు ఎవరు చేస్తారు? దరికులు చేయరు, ఉన్నవాళ్ళు చేయరు, ఏది ఉద్యోగస్తులు చేయరు. అంత ఎందుకు సన్నజాతి బలహీన వర్గాలు దళిత వర్గాలు తప్పితే ఇంకెవరు చేస్తారు 5000 ఉద్యోగాలు? వాళ్ళ పొట్ట కొట్టకూడదు, వాళ్ళకి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఆ అభివృద్ధి వాళ్ళకి ఇవ్వాలి.
వాళ్ళకి మంచి కార్యక్రమం చేశారు, వాళ్ళు మంచి ఏర్పాట్లు కూడా చేశారు, వాళ్ళ మీద నిందలేసి ఇదే ఇప్పుడు కళ్యాణం మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు కళ్యాణ్ గారు, ఏది 18,000 మంది ఆడపిల్లలు వాలంటీర్ల ద్వారా తప్పిపోయినవారు. ఈరోజు ఆయన పరువు వచ్చింది, అధికారంలోకి వచ్చాడు. ఈరోజు ఆ 18,000 మందిని తీసుకొని వచ్చి వాళ్ళ తల్లి గొప్ప చెప్పచ్చు. తెల్లవారుజామునే ప్రభుత్వం మారినా కూడా మీ ఇంటికి పెన్షన్ రావటం వల్ల మీవేమనుకుంటున్నారు? ఇంతకు ముందు కూడా అలాగే వచ్చింది, వాళ్ళు కూడా 5 ఇంటికే వచ్చి ఇచ్చారు, వీళ్ళు అలాగే వచ్చేస్తున్నారు. ఇప్పటికి ఏం తేడా? తేడానే మాకు అనిపించట్లేదు. అప్పుడు అలాగే ఇచ్చారు కదా, వాళ్ళు అలాగే ఇచ్చారు గడిచిన 5 సంవత్సరాలు, ఇప్పుడు అలాగే ఇస్తున్నారు. అప్పుడంటే వాలంటీర్ ఉన్నారు, ఇప్పుడు వాలంటీర్ లేకుండా ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చిస్తున్నారు. అదే అంటే వాలంటీర్ కూడా వచ్చింది, తను కూడా వచ్చింది, నాగూర్బి గారు కూడా వచ్చారు. వచ్చి అంటే తనకి కొత్త కదా సారు, అంటే తను సచివాలయంలో ఉండేవాళ్ళు సార్ గారు, మేము వెళ్ళేవాళ్ళం అప్పుడప్పుడు సచివాలయానికి, ఏదన్నా పని కాయ ఆధార్ కార్డులు అవి వాటి కోసం పిలిపిస్తే వెళ్ళేవాళ్ళం, అక్కడ ఉండేవాళ్ళు సారు. తర్వాత నాగూర్బి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు నాగూర్బి కూడా వస్తున్నారు. 7,000 చంద్రబాబు గారు ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇంటింటికి పెన్షన్ తీసుకొచ్చేస్తున్నారు కదా, మంచిదేనంటావు ఇంటింటికి తీసుకురావడం? రావట్లేదు అనుకో, ఇప్పుడు అందాక ఒక రోడ్డు అంటే ఇది మా ఇల్లు అనుకో, అలాగే అంత దూరాన్ని పెద్ద బాబాలు ఉన్నారు, పెద్ద ఆయన వాళ్ళ ఇంటి ముందు ఇస్తారు. అలాగా వెళ్ళి తెచ్చేసుకుంటావు? తెచ్చుకుంటాం. ఒకరు మేము అడిగాం ప్రతి నెల ఎక్కడే ఇస్తారా మరి రావాలంటే, అలా అన్నారు అమ్మ ప్రతి నెల కాదు ఒక 2 నెలల వరకు ఎక్కడ ఇస్తాము, ఇక్కడ మీ ఇంటికే తెచ్చేస్తాము అన్నారు. మరి ఎంతో నిజమా అబద్ధం? ఈ నెలలో ఈ రోజున ఇచ్చారా పెన్షన్? ఇచ్చారండి, ఉదయం 6 ఇంటికి ఇచ్చారు. ఉదయం 6 గంటలకి? 6 గంటలకు వచ్చారు. ఎవరు ఇచ్చారు పెన్షన్? ఆ పేరు నాకు సరిగ్గా తెలియదండి, ఆమె ఆడాము వచ్చి ఇచ్చింది. ఆడాము పోయిన నెల కూడా ఆమె ఇచ్చింది, 6 ఇంటికే వచ్చారు. అంటే సచివాలయం ఆమె ఎంప్లాయ్ అమ్మ? ఆమెనండి, అక్కడ ఉండే ఆమె. ఆమె మీ దగ్గరికి వస్తున్నారా, మీరే ఆమె దగ్గరికి వెళ్తున్నారా? ఆమె వచ్చారండి ఇక్కడికి, ఆమె వచ్చారు పెన్షన్కి. ఇక్కడ మేము అంటే ఇక్కడ నుంచున్న ఆమె వచ్చారు. వెంకట రమణ గారు మీరే అంటే నేనే అన్నాను, ఏళ్ళ ముద్దలు వేయించుకొని ఇచ్చారు. ఎంతమంది ఉంటారు మీ ఏరియాలో ఇటు సైడ్ సుమారుగా? ఇక్కడ చాలామంది ఉన్నారండి, మా పేరు నాకు తెలియదు. ఇంటికి వెళ్ళి ఆమె ఇస్తున్నారా? ఇక్కడ అక్కడ నుంచి మొదలు పెట్టారు, ఇచ్చారు, వెళ్తున్నారు, ఆ చోట దాకా వెళ్ళారు, చాలామంది కూడా తెచ్చుకున్నారు. పోయిన నెలలో ఎంత వచ్చింది పెన్షన్ మీకు? పోయిన నెల 7,000 వచ్చినాయండి. 7,000? 4,000 వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో పెన్షన్లు పెంచి ఇస్తారని హామీ ఇచ్చారు, హామీ నిలబెట్టుకున్నారంట? నిలబెట్టుకున్నారండి, ఇచ్చారు ఇచ్చారు, ఆయన అన్నమాట చెల్లించుకున్నారు. పెంచిన అమౌంట్ని అన్నట్టుగానే ఎలక్షన్ టైంలో 4,000 ఇస్తానని చెప్పారు, ఆ హామీని ముందుగానే నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు? నిలబెట్టుకున్నారు. ఇంటికే తీసుకొచ్చేస్తున్నారు కదా పెన్షన్, పెన్షన్ తీసుకునే వాళ్ళు ఏమైనా ఇంకా ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా? తెలుసు మరి, అలా బాగానే ఇస్తున్నారు. ఓకే, పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ లేకపోతే మంచంలో ఉండేవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు కదా పెన్షన్? ఇస్తానండి, బాగానే ఇస్తాను. అమౌంట్ కూడా కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు కదా, ఇబ్బంది లేదు? కరెక్ట్గా ఇస్తాను. ఇట్లా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం వల్ల ఏమనుకుంటున్నారు జనాలు? తీసుకొచ్చే బాగానే ఇస్తారు కదా, పర్వాలేదు. అంటే ముందు గతంలో అయితే ఏమో పెన్షన్ పంచాయతీకి వెళ్ళాలి, అది ఆడికి వెళ్ళాలి ఏడికి వెళ్ళాలి అని అన్నారు. ఇప్పుడు ఏం పర్లేదు, తెల్లతే వచ్చేస్తాను. డబ్బు గత ప్రభుత్వంలో కూడా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు కదా? ఇచ్చారు, గతంలో కూడా అలాగే ఇచ్చారు, ఇప్పుడు కూడా బాగానే ఇస్తాను. ఎట్లాంటి ఇబ్బందులు ఏమి లేవు కదా పెన్షన్ తీసుకునే విషయంలో? ఇబ్బంది ఏమి లేదండి.